హలో ఫ్రెండ్స్, నేను మీ ఫాదర్ రాయన్ అని. బాగున్నారా? ప్రస్తుతము మన మందిరము కూడా తపస్కాలములో ధ్యానపూర్వకంగా కొనసాగుతున్న మన కుటుంబాలను క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల మరణ పునరుత్థాన ఫలాలతో దీవించాలని కోరుకుంటూ మరొక నూతన వీడియోని మీ సన్నిధికి తీసుకొస్తున్నాను. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే, నూతన దేవాలయ నిర్మాణంలో భాగంగా ముందు భాగాన బాల్కనీపై అప్పర్ లెవెల్ కాంక్రీట్ పనులను మన పనివాళ్లు కొనసాగించడం గమనించవచ్చు. దీనికి ఒక్కరోజు ముందుగా ఫిబ్రవరి 8వ తారీఖున చర్చికి పీఠం పైన డోమ్ భాగం కాంక్రీట్ పనులను మరి కొనసాగించారు. ఆ డోమ్ వర్క్ ఇంకా వివిధ లెవెల్లో ఒక్కొక్క లెవెల్లో కాంక్రీట్ పోస్తూ దాన్ని కొనసాగించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా సుమారు 60 మంది పనివాళ్ళు వివిధ పనులలో నిమగ్నమై దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పక్క కార్పెంటరీ వాళ్ళు వాళ్ళ పనులు కొనసాగిస్తుంటే, అలాగే మేసిన్ గోడలు కట్టేవాళ్ళు, ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, సెంటరింగ్ పనివాళ్ళు, ఈ విధంగా అనేక మంది పనివాళ్ళు మహారాష్ట్ర నుండి, ఒరిసా నుండి, ఛత్తీస్గఢ్ నుండి, తెలంగాణ నుండి, మరియు మన గుంటూరు లోకల్ పీపుల్ కూడా ఈ పనుల్లో పాల్గొంటూ పనులను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వీరి కోసం, వీరి కుటుంబాల కోసం నిరంతరం మనందరం మన ప్రార్థనలో గుర్తించుకొని వారి భద్రత కోసం వేడుకుందాం. ఇంతవరకు జరిగిన దేవాలయ పనులకు ఎంతోమంది ధర్మదాతలు వారి యొక్క విరాళాలను అందచేసి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ నిర్మాణం మరి సకాలంలో పూర్తి కావటానికి ఇంకా ఎంతో విరాళాలు మాకు అవసరమని మీకు తెలియజేస్తున్నాము. దయచేసి మీరు ఒకవేళ ఇప్పటికే ఒకసారి ఇచ్చి ఉన్నట్లయితే, ఇంకా మీ స్తోమతను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మీరు మీ కుటుంబ సభ్యులతోనూ, బిడ్డలతోనూ, తోబుట్టువులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, స్నేహితులతో కూడా ఈ విషయాన్ని మాట్లాడవలసిందిగా, మరి మిగతా పనులలో కూడా మరి దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి మీరు మరి కాస్త ముందుకొచ్చి సహాయం చేయమని వేడుకుంటూ, ఇంకా ఎవరైనా కాస్త సమయాన్ని తీసుకుంటూ తర్వాత ఇద్దాములే అని ఆలోచించుకున్న ప్రతి ఒక్కరూ కూడా, ఇది ముఖ్యమైన తరుణము. ఈ సమయంలో మీ విరాళాలు అందజేసిన దేవాలయానికి ఎంతో ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాము. తప్పక దేవుని తల్లియగు పరిశుద్ధ కన్యమరియమ్మ గారి ప్రార్థన సహాయంతో మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ పనిపాటల యందు దేవుడు చల్లగా చూడాలని, దీవించాలని, కాచి కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు మరొకసారి.